हाई डियर फ्रेंड्स अंदर की नमस्कार टेंथ एग्जाम्स आईपोयाई टेंथ क्लास अयिते अयिपोयिंदी कानी नेक्स्ट एंटी अनी चाला मंदी विद्यार्थुलु गंदरगोलंलो उंटारु ए रंगंलो वेल्लाली ए ग्रूप तीसुकोवाली अनी चाला मंदी विद्यार्थुलु आलोचिस्तुंटारु कावुन अलांटी विद्यार्थुल कोसमे ना ई वीडियो चेयडं जरिगिंदी टेंथ अयिपोयिना మన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక రోడ్డుపై నిలబడితే అక్కడి నుండి చాలా రోడ్లు వేర్వేరు వెళ్తున్నాయి విద్యార్థికి ఏ రోడ్డులో వెళ్ళాలి ఏ రోడ్డులో వెళ్తే ఎలాంటి కెరీర్ ఉంటుంది అనేది విద్యార్థులకు తెలియాలి ఈ విధంగా కెరీర్ని ఎంచుకునే విషయంలో విద్యార్థులు సరైన రోడ్డు మార్గాన్ని ఎన్నుకుంటే చేరుకోవాల్సిన గమ్యానికి సరిగ్గా తొందరగా చేరుకుంటారు విద్యార్థులారా మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఏ రంగంలోనైతే ఇష్టం ఉందో ఏ రంగంపై అయితే పట్టుదల ఉందో ఏ రంగంలోనైతే నేను రాణించగలను అని నమ్మకం ఉందో అదే రంగాన్ని ఎంచుకోండి ప్రతి 5 మంది విద్యార్థులలో ముగ్గురు కన్ఫ్యూజ్ గందరగోళం పడుతున్నారు ఏ కెరీర్ని ఎంచుకోవాలి అనే విషయంలో చాలా గందరగోళ పడుతున్నారు స్కూల్లలో గాని మరియు ఎక్కడ కూడా ఈ కెరీర్ విషయంలో అవగాహన కల్పించడం లేదు కొన్ని దగ్గరలో అవగాహన కల్పించిన అంతంత మాత్రమే విద్యార్థులు చేసే పెద్ద తప్పు మా ఫ్రెండ్ బైపీసీ లోనికి వెళ్తున్నాడు మా ఫ్రెండ్ ఎంపీసీ లోనికి వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా అదే చేస్తాను అని ఆలోచించడం అందరిలాగా కాకుండా మీరు భిన్నంగా ఉండటం నేర్చుకోవాలి నీకు నచ్చిన రంగాన్ని ఎంచుకో ఇంకో పెద్ద మిస్టేక్ తల్లిదండ్రులు నేను ఇంజనీరింగ్ కాలేకపోయా నా పిల్లాడు ఇంజనీర్ కావాలి లేక నేను డాక్టర్ని కాబట్టి మా పిల్లాడు కూడా డాక్టర్ కావాలి అని ఆలోచించి వారిపై ఒత్తిడి పెంచడం పిల్లాడు బాగుపడాలి అని ఆలోచించడంలో తప్పు లేదు కానీ అతనికి ఏం ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలి వారికి టెన్త్ తర్వాత ఉండే కెరీర్ ఛాన్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని గురించి వివరించాలి మీకు తెలియకపోతే ఇతరులతో చెప్పించండి కెరీర్ కౌన్సిలింగ్లు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి కావున మీ అబ్బాయికి కౌన్సిలింగ్ చేయించి ఏం ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవచ్చు అదే విధంగా ఆ కెరీర్లో వాళ్ళు లాంగ్ టైం వరకు ఉండాలి కాబట్టి రాంగ్ కెరీర్ ఎంచుకోకుండా వారికి నచ్చిన కెరీర్ను తీసుకునే విధంగా జాగ్రత్త పడండి ఇప్పుడు 10వ తరగతి తర్వాత తీసుకునే కోర్సుల గురించి తెలుసుకుందాం ఈ కోర్సులు చేయడం ద్వారా ఏమి చేయవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం 10th తర్వాత ముఖ్యంగా ఎంపీసీ బైపీసీ ఉన్నాయి ఎంపీసీ అనగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ అనగా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ రెండు సైన్స్ గ్రూపులు కామర్స్ గ్రూపులలో మనకు ఎంఎస్సీ అనగా మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ సిఈసి సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఈ రెండు వాణిజ్య రంగానికి సంబంధించిన గ్రూపులు పాలిటెక్నిక్ డిప్లొమా ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్నది ఇది 3 ఇయర్స్ కోర్స్ చేస్తే మీకు 3 ఇయర్స్లో ఒక డిప్లొమా దొరుకుతుంది ఈ కోర్స్ చేసిన వారికి చాలానే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి ప్రైవేట్ జాబ్స్లలో కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి డబ్బు ఎవరికి చెల్లించకుండా సొంతంగా బిజినెస్ అనేది కూడా ఈ డిప్లొమా కోర్స్ చేయడం ద్వారా సొంత బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు ఈ కోర్స్ చేసిన వారు ఎవరైనా పై చదువులకు వెళ్ళాలి అనుకుంటే గవర్నమెంట్ కాలేజీలలో గనక చేయాలనుకుంటే ఎంట్రీ తీసుకుంటే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు పై చదువులకు వెళ్ళాలనుకుంటే వీళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు ఎందుకంటే డిప్లొమా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ మరియు 1 ఇయర్ ఎక్స్ట్రాగా చేశారు కాబట్టి డైరెక్ట్గా ఇంజనీర్ సెకండ్ ఇయర్లో ఈ విధంగా జాయిన్ కావచ్చు హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ మనకు ఈ 10th తర్వాత చేయడానికి ఈ పైన చెప్పినటువంటి 5 కోర్సులు
ఉన్నాయి. సైన్స్లోకి వెళ్ళాలి అంటే ఎంపీసీ బైపీసీ, కామర్స్లోనికి వెళ్ళాలంటే ఎంఎస్సీ సిఈసి మరియు పాలిటెక్నిక్ హెచ్ఈసి ఆప్షన్స్ ఉన్నాయి. ఏ కోర్స్ తీసుకున్న దానివల్ల ఉండే భవిష్యత్తు ఆలోచించండి. నాకు లెక్కలు రావు, అందుకే నేను కామర్స్ తీసుకుంటాను, నాకు ఎంపీసీ ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను కామర్స్ తీసుకుంటాను అని కాకుండా, నాకు కామర్స్ అంటే ఇష్టం, నేను సిఏ కావాలని అనుకుంటున్నాను, సిఏ కంపెనీ సెక్రటరీ చేస్తాను అందుకే కామర్స్ చేయాలి అని నిర్ణయించుకోండి. ఏ గ్రూప్ తీసుకున్నా కానీ కొన్ని కామన్ బెనిఫిట్స్ ఉంటాయి. టీచర్ ఫీల్డ్లోనికి వెళ్ళవచ్చు, డిఎడ్ చేసుకొని టీచర్ అవ్వచ్చు, పీజీ చేసి లెక్చరర్ అవ్వచ్చు, పిహెచ్డి చేసుకొని యూనివర్సిటీలో ఉండవచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, మరియు ఎంబీఏ సివిల్స్ గౌడ్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్. ఈ 10వ తరగతి విద్యార్థులు అనగానే ఈ 10th పాస్ అయిన వాళ్ళు, ఇవన్నీ ఈ 5 కోర్సులో ఏ కోర్స్ చేసినా కానీ ఇవన్నీ కామన్ బెనిఫిట్స్. ఈ 10వ తరగతి విద్యార్థులు అనగానే 10th ఎయిట్ జీబీ మార్క్స్ వచ్చాయి అని ఎంపీసీ బైపీసీలోనికి వెళ్ళిపోతుంటారు. అలాగే 60% వచ్చిన వాళ్ళు సిఈసీ కామర్స్ తీసుకుంటారు. అంతకన్నా తక్కువ 40-50% వచ్చిన వాళ్ళు హెచ్ఈసీ తీసుకుంటారు. ఇది చాలా తప్పు. ఇక్కడ 10th వచ్చే మార్కుల కన్నా మీపై మీకు ఉన్న నమ్మకం ముఖ్యమైనది. 9.5 జీబీ వచ్చిన ఒక విద్యార్థి ఎకనామిక్స్ తీసుకొని మంచి ఒక ఎకనామిస్ట్గా సెట్ కావచ్చు. అలాగే ఎంపీసీ తర్వాత ఉండే కెరియర్, ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్స్ ప్రకారం 1 రూపాయి ఖర్చు లేకుండా ఇంజనీరింగ్ చేసే అవకాశం మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. డబ్బు పెట్టగలను అంటే ఒక మంచి కాలేజీలో సీట్ సంపాదించుకోవచ్చు, యూనివర్సిటీలో కూడా సీట్ అనేది ఈజీగా వస్తుంది. ఒక సంవత్సరానికి 10,000 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఇంజనీరింగ్లో చాలా రకాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అనేవి ఉన్నాయి, మరియు పెట్రోలియం ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అనేవి ఉన్నాయి. వీరికి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీలలో కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. బిఎస్సి ఎంఎస్సి ఎంఏ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ రీసెర్చ్లలోనికి కూడా వెళ్ళవచ్చు, పిహెచ్డి చేసి టీచింగ్ చెప్పుకోవచ్చు. అలాగే ఎన్డిఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, దీనిలోకి కూడా వెళ్ళవచ్చు, కానీ దీనిలో 16-19 సంవత్సరాలు లిమిట్ ఏజ్ ఉన్న వాళ్ళకే ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనికి వెళ్ళవచ్చు. దీనిలోకి వెళ్ళాలంటే మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా షార్ప్గా ఉండాలి. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో మంచి అవకాశాలు వీళ్లకు ఉన్నాయి. అలాగే బీఫార్మ్ డిఫార్మ్ చేయవచ్చు, ఎంపీసీ ఇంటర్లో చేసి ఇప్పుడు నచ్చలేదు అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. పైన చెప్పినవన్నీ ఎంపీసీ వాళ్లకు ఉన్నటువంటి గ్రూపులు మరియు బెనిఫిట్స్. ఎంపీసీ ఇంటర్లో చేసి ఇప్పుడు నచ్చలేదు అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, సిఏ సిహెచ్ ఐసీడబ్ల్యూఏ కామర్స్లోకి జంప్ కావచ్చు. పైవన్నీ ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళ కోసమే అవకాశాలు. హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ మన ఈ 10th తర్వాత చేయడానికి ఇవన్నీ గ్రూపులు ఉన్నాయి. హెచ్ఈసి బిఏ ఎంఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పొలిటికల్స్ లైబ్రేరియన్గా కూడా ఎంట్రీ కావచ్చు, మాస్ కమ్యూనికేషన్ అయిన మీడియాలోనికి వెళ్ళవచ్చు, సివిల్ సర్వీసెస్ ఇవన్నీ మీకు తెలియజేయడం జరిగింది.
ఇవన్నీ హెచ్ఎస్సి చేసినట్టు వంటి వాళ్లకు ఉన్నటువంటి అవకాశాలు. బైపిసి వీళ్లకు ఉన్న మొదటి అవకాశం నీట్ ద్వారా డాక్టర్ కోర్సులోనికి ఎంటర్ కావచ్చు. దీనిలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎంబీబీఎస్, ఆయుర్వేదిక్, అలోపతి, నేచురోపతి, హోమియోపతి ఈ విధంగా చాలా ఉన్నాయి. తక్కువ ర్యాంకు వస్తే గనక బీఎస్సీ అగ్రికల్చర్ అనే కోర్సు తీసుకోవచ్చు. దీనికి మనం నీట్ ద్వారా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఒక మంచి కోర్సు. అగ్రికల్చర్లో మంచి గౌడ్ జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి మరియు లైఫ్ సైన్సెస్లోనికి వెళ్ళవచ్చు. మరియు ఆప్టిమెట్రీ అంటే కళ్ళజోడు తయారులో ఉండే స్పెషలిస్ట్గా కూడా ఎంట్రీ కావచ్చు. ఈ బైపీసీ చేసిన వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ కూడా తీసుకోవచ్చు. బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఈ రెండు కోర్సులు చేయవచ్చు. మళ్ళీ నర్సింగ్లోనికి కూడా వెళ్ళవచ్చు. నీట్లో ర్యాంక్ తక్కువగా వచ్చిన వాళ్ళు ఈ నర్సింగ్ చేయవచ్చు. ఫిజియోథెరపీ ఇది కూడా ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి ఈ ఫిజియోథెరపీ చేసి తర్వాత బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. బి ఫార్మా, డి ఫార్మాలోకి వెళ్ళవచ్చు. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ బైపీసీ చేసిన వారికి యూనివర్సిటీకి లలో ఆఫర్ ఇస్తున్నారు. మరియు లా, సిఎస్, సిఏ, ఐసీడబ్ల్యూఏ కూడా చేయవచ్చు. ఎంఈసి, సిఈసి కామర్స్లలో సిఏ, సిఎస్, ఐసీడబ్ల్యూఏ లేక బీకామ్, ఎంకామ్ చేయవచ్చు. పిహెచ్డి చేసి యూనివర్సిటీలో సెట్ కావచ్చు. ఫైనాన్షియల్ ఎనాలసిస్గా మరియు అకౌంట్ ఫీల్డ్లో కూడా సెట్ కావచ్చు. బీబీఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఫ్యాషన్ డిజైనింగ్, బీఏ, ఎంఏ, మాస్ కమ్యూనికేషన్, జర్నలిస్టుగా, హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ ఇది 3 ఇయర్స్ కోర్స్. పాలిటెక్నిక్ చేసిన వారికి ఈ అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్, డిప్లొమా, మెకానికల్, సివిల్ మరియు కంప్యూటర్, ఆటోమొబైల్, టెక్స్టైల్, టెక్నాలజీ, కెమికల్ అనేవి ఏదో ఒకటి ఇందులో చేసుకోవచ్చు ఈ పాలిటెక్నిక్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మీకు 10th తర్వాత ఉన్నటువంటి కోర్సులు మరియు వాటి ద్వారా ఉన్నటువంటి కెరియర్ను ఈరోజు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీ టార్గెట్, మీ గోల్స్, మీ ఇష్టం ఫ్రెండ్స్. సరైన కెరియర్ని ఎంచుకోండి, సరైన నిర్ణయాన్ని తీసుకోండి. ఒక విద్యార్థికి సబ్జెక్ట్ సెలక్షన్, కాలేజీ సెలక్షన్, జాబ్ సెలక్షన్ అనేవి చాలా ముఖ్యమైనవి. అందుకే ఫ్రెండ్స్ బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాయండి.